సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయి సాహిత్యంలో రైల్వే స్టేషన్ అనే అంశంలో మనం ఇప్పుడు పూనా రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుందాం. 184 కిలోమీటర్ల దూరంలో ఉంది షిరిడీలో. రెండో ముంబాయిగా పేరుగిన నగరం పూనా అనగానే మీ అందరికీ తెలుసు, కొత్తగా నేను పరిచయం చేయక్కర్లేదు. అటువంటి పూనా రైల్వే స్టేషన్లో కూడా చాలా చక్కటి లీల ఉందండి, అత్యద్భుతమైన లీల. నిజంగా ఆ లీల అనుకుంటేనే నిజంగా చాలా ఆనందంగా మనసు ఆనంద డోలికల్లో మునిగిపోద్ది. ఆ లీల వింటారా? మరి ఏంటయ్య ఆ లీల అంటే, మరి బలరామ్ మాన్కర్ అని ఆయన ఉన్నాడండి. ఈ 31వ అధ్యాయంలో బలరామ్ మాన్కర్ గురించి ఉందండి. ఈయన దాదర్ చేరుకోవడానికి మచ్చింద్రగఢ్ నుంచి బయలుదేరి ముందుగా పూనా రైల్వే స్టేషన్ చేరుకుంటాడండి. దాదర్ వెళ్ళటానికి మచ్చింద్రగఢ్ నుంచి బయలుదేరి ముందుగా ఈ పూనా రైల్వే స్టేషన్ చేరుకుంటాడు. మరి రెండో ముంబాయిని మీకు ఇందాకే చెప్పాను. రెండో ముంబాయి అంటే జన సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్టేషన్ రద్దీగా ఉంటుంది. ఈయన వెళ్ళిన సమయానికి విపరీతమైన రద్దు ఉందండి, టిక్కెట్లు దొరకటానికి అవకాశం లేదండి. అసలు ఏం చేయాలా, రైలు వచ్చే సమయం ఉంది, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడండి. ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు సాయినాథుడు సర్వాంతర్యామిదండి సమద్గు సద్గురు బావగారు ఒక పల్లెటూరు వ్యక్తిలా వస్తాడండి. పల్లెటూరు వ్యక్తిలా వచ్చి ఈ దాదర్కి ప్రయాణికి అవసరమైన టిక్కెట్ ఇస్తాడండి. డబ్బులు ఇవ్వడండి, డైరెక్ట్ టిక్కెటే ఇస్తాడు. టిక్కెటే ఇచ్చేసి డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకోడు. ఎవరైనా టిక్కెట్ అమ్మారు అంటే అది పెద్ద లీల కాదు. ఈయన ఎక్కడో పూనా నగరంలో దిగటం, మచ్చింద్రగఢ్ నుంచి బయలుదేరి దాదర్ వెళ్ళటానికి ఈయన కరెక్ట్గా అవసరమైన ఆ దాదర్ టిక్కెట్టే ఒక పల్లెటూరు వ్యక్తి రూపంలో ఈ బలరామ్ మార్కర్ చేతిలో పెడతాడండి. ఆ పల్లెటూరు వ్యక్తి వచ్చి చేతిలో పెట్టేసేసేసి డబ్బులు తీసుకోకుండానే వెళ్ళిపోతాడు, అదృశ్యమవుతాడు. ఈయనకు అర్థం కాదు. ఆ విధంగా బాబా గారు పవిత్ర పాదస్పర్శకు లోనైందండి ఈ పూనా రైల్వే స్టేషన్. కాబట్టి మనందరం బాబా గారు పూనా రైల్వే స్టేషన్ రాగానే మనందరం ఏం గుర్తు చేసుకోవాలంటే, భక్తుల యొక్క కష్ట నష్టాలు తాము ఎలా స్వీకరిస్తారో చెప్పడానికి ఈ లీల చక్కటి ఉదాహరణ అండి. అంటే పూనా రైల్వే స్టేషన్ రాగానే మనకెందుకు గుర్తు రావాలి? బాబా గారు వచ్చి స్వయంగా బలరామ్ మాన్కర్కి పల్లెటూరు వ్యక్తి రూపంలో వచ్చి దాదర్కి వెళ్ళి టిక్కెట్ ఆయన చేతిలో పెట్టాడు. టీవీ పెట్టి డబ్బులు సేకరించలేదు, వెంటనే వెళ్ళిపోయాడు, అదృశ్యమైపోయాడు. అటువంటి గొప్ప లీల జరిగిన సంఘటన ఈ పూనా రైల్వే స్టేషన్లో ఉందండి. కాబట్టి మనం ఈ పూనా నగరానికి రాగానే మనం ఖచ్చితంగా మనం ఈ లీలను గుర్తు చేసుకోవాలి. మరి